దైవ రాగం ప్రతి సోమవారం మీ వావ్మో ఛానల్లో. ఇదొక చమత్కార శ్లోకం, చమత్కార శతకం పుస్తకం నుంచి. హే హేరంబ కిమంబ రోదిషికుత కర్ణౌలుటత్యగ్నిబుహు కిం తేస్కంద విచేష్టితం మమ పురా సంఖ్యకృతా చక్షుషాం నైతత్యే విచితం గజాస్య చరితం ప్రాగ్నాసికా మోటిత శ్రుత్వైవం సుతయో గిరం గిరిసుత స్మేరాననా పాతునః. పార్వతీదేవి వంటింట్లో వంట చేసుకుంటోంది. పిల్లలైన వినాయకుడు, కుమారస్వామి బయట ఆడుకుంటున్నారు. కొంతసేపటికి పెద్దగా ఏడుపు వినబడింది. జాగ్రత్తగా వింటే ఏనుగు పిల్ల ఘీంకరించినట్లుంది. వినాయకుడు ఏడుస్తున్నాడని గ్రహించింది. కూర్చున్న చోటు నుండే ఓ హేరంబా అని పిలిచింది. ఏమ్మా అన్నాడు గజాననుడు ఏడుస్తూనే. ఎందుకు ఏడుస్తున్నావు అంది తల్లి. ఈ నిప్పులో పుట్టినవాడు నా చెవులు మెలిపెడుతున్నాడు చూడు అన్నాడు. కుమారస్వామి అంటే గొడవ లేకపోయేది. శివవీర్యోద్భవుడైన కుమారస్వామి అగ్నిలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ విషయాన్ని వ్యంగ్యంగా ఎత్తిపొడుస్తున్నాడు వినాయకుడు. నేనేమో నీవు స్వయంగా తయారు చేయగా పుట్టాను, వీడేమో ఎక్కడో నిప్పులో పుట్టాడు అని అర్థం. దీంతో ఆమె బయటకు వచ్చింది. పిల్లలు మామూలుగా తిట్టుకున్నా కొట్టుకున్నా పర్వాలేదు, కానీ పుట్టుకల గురించి తల్లిదండ్రులను గురించి మాట్లాడుకున్నారంటే కొంపలు మునుగుతాయి. ఈ విషయం గ్రహించిన తల్లి, ఏరా స్కందుడా, ఏమిటి పిచ్చి పని నాయనా అన్నది. దానికి కుమారస్వామి, వీడేనమ్మా ముందు నా కళ్ళు లెక్కబడుతున్నాడు. వాడు మిత్రులందరికీ పిలిచి, ఒరై చూడండిరా, లోకంలో అందరికీ రెండు కళ్ళుంటాయి, మా నాన్నగారికేమో మూడు కళ్ళు, వీడికేమో ఒకటి రెండు మూడు 12 కళ్ళు అని వెక్కిరిస్తున్నాడంటూ ఆరోపించాడు. పెద్దవాడై తానే అలా చేస్తే నేను చెవుల్లాగితే ఏం తప్పు అని తన తప్పు లేదని తేల్చేశాడు కుమారస్వామి. చిన్నవాడి వల్ల తప్పు లేదని, ఇది పెద్దవాడి కొంటె పని అని నిశ్చయించుకుంది. ఈ పొరపచ్చాలు ఆదిలోనే తుంచేయకపోతే తర్వాత ఇబ్బంది కలిగిస్తాయని తలచింది. వినాయకుడి వైపు తిరిగి, ఇది నీకు తగదురా గజానన అని మందలించింది. ఈ మందలింపులో కుమారస్వామి అగ్నిలో పుడితే నీవు ఒకసారి ప్రాణం పోయి తిరిగి వేరొకరి ఏనుగు తలలో బతికిన వాడివి అని అర్థం వచ్చేలా మాట్లాడింది. తనను సమర్థిస్తూ అన్నని గజానన అని పిలవడంతో కుమారస్వామి సంతోషించాడు. వినాయకుడు, వీడేనమ్మా ముందు నా తొండం పట్టుకొని వేలాడాడు అని ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా ఒకరి మీద మరొకరు నేరారోపణ చేసుకుంటూ తన తప్పేమీ లేదని చెప్తూ ఉంటే, ఎవరిని ఏమీ అనలేక ఏమీ చేయలేక తన పిల్లల తెలివికి సంతోషిస్తూ నవ్వుకున్న పార్వతీమాత మనల్ని రక్షించుగాక అని ఈ శ్లోకార్థము.